కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 14 ఏప్రిల్ వరకు లాక్డౌన్ ప్రకటించారు. విద్యా సంస్థలు, ఇతర అన్ని దుకాణాలు, రవాణా వ్యవస్థను కూడా ఎక్కడికక్కడ బంద్ పాటించేలా కఠిన చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు కూడా బంద్ పాటించాలని కేసీఆర్ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ తరుణంలో మద్యం ప్రియులకు మద్యం దొరకక ఆందోళన గురవుతున్నారు. దీంతోపాటు కళ్ళు దుకాణాలు కూడా మూతపడడంతో కళ్ళు సేవించే వారు కూడా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ప్రారంభించారు. దీంతో రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కరోనా వ్యాప్తి నిలిచిపోయేదాకా మద్యం షాపులను తెరిచేది లేదని స్పష్టం చేశారు. మద్యం సేవించే వారితో కుటుంబ సభ్యులు స్నేహభావంతో మెలిగి వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని ఆయన హితబోధ చేశారు. అక్కడక్కడ వార్తలు మద్యం దొరకక ఆందోళన గురవుతున్నారని చెప్పినటువంటి వార్తలపైన ఈరోజు సంబంధించిన అధికారులందరితో కూడా మేము సమీక్షించుకోవడం జరిగింది. మా సీనియర్ అధికారులు కానీ మా కమిషనర్ గారు కానీ రూట్ లెవెల్లో కూడా కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. జనరల్గా ఏదైనా ఒక వ్యసనానికి అలవాటు పడ్డ వ్యక్తి ఒక 1 ఇయర్తో మొత్తం అలవాటు పడ్డ తర్వాత సడన్గా బంద్ కావడం వల్ల కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన అవుతుంది. అది మద్యం కావచ్చు, ఇంకా ఇతరితర ఏదైనా కానీ ప్రతిరోజు ఒక మనిషితో మాట్లాడుతుంటే కూడా ఆయన కనపడలేదు అంటే ఆందోళన గురవుతాం. ప్రతిరోజు ఒక సన్నిహితంగా వెలిగింటాడు ఆయన చనిపోయింది అంటే కూడా అది చనిపోయింది కదా అని ఆందోళన గురవుతూ ఉంటాం. అట్లే కొన్ని ఆహారపు అలవాట్లలో కూడా దొరకలేదు అనగానే ఆందోళన గురవుతాం. అది మానసిక సంబంధించినటువంటి ఇది అనమాట. అందులో భాగంగా ఈరోజు మద్యం రోజు అలవాటు పడ్డ వ్యక్తులు మద్యం దొరకలేదు అనగానే కొంత ఆందోళన కూడా గురి కావడం సహజం. కానీ దీనికి రెమెడీ కూడా ఉంది. అది మానసిక ప్రశాంతతతో అది క్యూర్ కాగలుగుతుంది. తక్కువ, చాలా తక్కువ మంది ఉంటారు తొందరగా ఆందోళన గురయ్యేటువంటి వాళ్ళు. ఈ వ్యసనానికి అలవాటు పడ్డటువంటి వ్యక్తులు కొద్దిగా ఆందోళన గురైనప్పుడు కుటుంబ సభ్యులు కూడా కొంత సహకరించాలి. లోన్లీగా ఉంచడం కానీ వాళ్ళని లోన్లీగా ఉంచి సపరేట్గా వాళ్ళని పట్టించుకోకుండా ఉండడం కానీ ప్లస్ ఆయన యొక్క మానసిక స్థితిని గమనించకుండా ఉట్టి వదిలిపెట్టడం వల్ల కానీ అక్కడక్కడ కొన్ని జరుగుతాయి. మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఈ అలవాటు పడ్డ వాళ్ళకు. ప్రతిరోజు ఉదయం ఒక 1 అవర్ యోగా కానీ ధ్యానం కానీ లేదు వాకింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసి కుటుంబం సభ్యులతో పూర్తి భార్య పిల్లలతో కలిసి భోజనం చేసి ఒక క్యారమ్స్ ఆడుకోవడము ఒక మైండ్ కొంచెం డైవర్ట్ చేసుకున్నట్లయితే మైండ్ డైవర్ట్ చేసుకొని కుటుంబ సభ్యులతో గడిపినట్లయితే ఒక 1 వారం రోజుల్లోనే ఆ అలవాటు బంద్ అయిపోయి మనకు కొత్త అలవాటు రావడానికి అవకాశం ఉంటుంది. మరీ ఇవి కూడా పనిచేయనటువంటి వాళ్ళు ఎవరన్నా అక్కడక్కడ అనిపిస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని మనం సంప్రదిస్తే చిన్న చిన్న డాక్టర్ సలహాలు సూచనలతో చిన్న దాంతోనే చిన్న ట్రీట్మెంట్తోనే అది 1 వీక్లోనే మళ్ళీ నార్మల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.